లక్ష్మీవల్ల భారంభాంని మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాకటాద్ర కమలకామకరూతి మంగళం అస్మత్పరమగరుభ్యోన్నమా గుచరణపాదరవిందాభ్యోన్ రాశి అయినటువంటి తులారాశికి ఈ సంవత్సర ఫలితాంశాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం తులారాశిలో చిత్ర మూడు నాలుగు పాదములు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ ఒకటి రెండు మూడు పాదములు ఉంటాయి ఇందులో రా రీ అనే అక్షరము రో రే రో త అనే అక్షరము తి తూ తే ఈ అక్షరాలు ఉంటాయి ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో ఆదాయం ఎనిమిది వ్యయం ఎనిమిది అంటే ఆదాయం ఎంత ఉందో ఖర్చు కూడా అంతే ఉంది పూజించే వారు ఏడుగురు అవమానించేటువంటి వారు ఒక్కరు ఈ విధంగా గ్రహ పరిస్థితులను గమనించి వచ్చినట్లయితే వీరికి తులారాశి వారికి గురువు పంచమ రాహు సప్తంలోను కేతువు లగ్నంలోను రాశిలోను సంచారం జరుగుతుంది గురువు ఏప్రిల్ పది తర్వాత సష్టమంలోకి ఉంటుంది అర్ధాష్టమ శని ఇంకా తొలగలేదని చెప్పవచ్చు మధ్యలో ఒక రెండు నెలలు మాత్రం శని శీఘ్రగమనంలో ముందుకు వెళుతూ మళ్ళా ఉక్రగతిలో మళ్ళా కుంభప్రవేశం మరలా తిరిగి జనవరిలో కుంభప్రవేశం జరుగుతుంది సో ఈ విధంగా ఆలోచించినప్పుడు రాహుకేతుల యొక్క ప్రభావం వీరిపైన ఈ సంవత్సరం ఎక్కువగా కనపడుతోంది గ్రహ పరిస్థితులు పరిశీలించి చూస్తే గతంలో కంటే కాస్త పర్వాలేదు అనిపిస్తోంది కొంత మెరుగ్గా ఉంటుంది రాహుకేతుల ప్రభావం వలన మళ్ళా చతుర్థంలో శని ఉండడం వలన సమాజంలో కొన్ని విశిష్టమైనటువంటి మీరు చేసేటువంటి కొన్ని కార్యాల వలన మీరు చేపట్టినటువంటి సామాజిక కార్యక్రమాల వలన మంచి పేరు ప్రతిష్టలు వచ్చేటువంటి అవకాశం ఉంది మీ అంచనా ప్రకారం మీరు ఏదైతే అనుకుంటూ ఉన్నారో దాని ప్రకారం శుభకార్యాలు అత్యంత దిగ్విజయంగా పూర్తి చేసేటట్టు అవకాశం ఉంది అయితే ఆరోగ్య విషయంలో అకస్మాత్తుగా కొన్ని మార్పులు వచ్చేటువంటి అవకాశం కనపడుతోంది చాలా జాగ్రత్తగా ఉండాలి వెరీ పర్టికులర్గా భార్యావర్తల మధ్య వైరుధ్య భావాలు అభిప్రాయ భేదాలు వచ్చేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి ఎందుకంటే రాహుకేతువులు ఉన్నటువంటి సమసప్తక స్థితి వలన చిన్న చిన్న విషయాలకు కూడా మనస్పర్ధలు అనవసరమైనటువంటి విరోధాలు గొడవలు అవి పెద్దవిగా మారేందుకు అవకాశం ఉంటుంది ముఖ్యంగా జీవిత భాగస్వామి అయినటువంటి భార్యతో కానీ లేదా వ్యాపార భాగస్వామిలో కానీ లేదా మీరు పనిచేసేటువంటి చోట ఆఫీస్లో మీ వర్కింగ్ పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో కానీ చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవకాశము అయితే చేసేటువంటి వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ రాజకీయ రంగంలో కానీ మీ ఎదుటివారికి లేదా మీ పక్క వారికి మీరు ఎవరితో అయితే కలిసి పనిచేస్తూ ఉంటారో వారితో చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంది ఎందుకంటే రాహుక్యతల యొక్క స్థితి ఉండడం వలన మీకు ఇటువంటి సూచన చేయడమైనది కొన్ని సందర్భాల్లో మీ పైన విమర్శలు వచ్చినప్పటికీ కూడా అంటే కొన్ని విషయాల్లో మీ యొక్క తప్పిదం వల్ల మరికొన్ని విషయాల్లో ఎదుటివారి తప్పిదం వలన కొన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా మీ యొక్క ఆత్మస్థైర్యంతో మీరు తప్పనిసరిగా ముందుకు వెళ్ళి వాటిని ధైర్యవంతంగా ఎదుర్కొంటారు ప్రయాణ విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండడం అవసరం ఎందువలనంటే అర్ధాష్టమశిని ఇంకా పూర్తిగా తొలగిపోలేదు అర్ధాష్టమ శని ఉన్నటువంటి వారికి ఏంటంటే తులారాశి వారికి అర్ధాష్టమ శని ఉంది కాబట్టి అర్ధాష్టమ శని ఉన్నటువంటి వారు వీరు విద్యలో అంటే చదువుకునేటువంటి విద్యార్థులు ఉన్నట్లయితే విద్యలో కొంత ఆటంకాలు ఏర్పడేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది అందువల్ల భయపడాల్సిన పని లేదు కానీ ఒక ఇంత జాగ్రత్తగా తీసుకోవాలి సుమా అని సున్నితమైనటువంటి హెచ్చరిక లాంటిది కూడా అవుతుంది ఇది కాబట్టి ఒకటి రెండవది వాహన ప్రమాదాల సూచన వాహన అర్ధాష్టమశని శని వాహనాల విషయంలో ఎటువంటి ఇబ్బందులైన కలిగించవచ్చు వాహన ప్రమాదమే జరగక్కర్లేదు మీరు ఏదైనా ఒక ముఖ్యమైన కార్యం పైన ఉద్యోగానికో ఇంకెక్కడైనా ఎవరైనా కలవడానికి వెళ్తున్నప్పుడు సడన్గా మీ బండి ఇబ్బంది కలిగించవచ్చు అంటే వాహనం వలన ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి స్థితి కూడా కనపడుతుంది ప్రయాణ విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది శారీరక పటుత్వం పెరిగినప్పటికీ కూడా కొంత తెలియనటువంటి ఏదో ఒక అనారోగ్యం వెంటాడుతున్నది అనే భావన మాత్రం మీలో ఉండిపోతుంది అయితే కొన్ని కార్యాల్లో మీరు అనుకున్నంత వేగంగా పూర్తి అయ్యేటువంటి అవకాశం ఈ సంవత్సరం ఏమాత్రం లేదు అనవసరమైన వృద్ధా భ్రమ త్రిప్పట సంచారము ఇవన్నీ ఉన్నాయి ముఖ్యంగా స్థానంలో బృహస్పతి సంచారం వలన జీర్ణ సంబంధమైన ఆరోగ్య విషయంలో తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యము అలాగే రాశిలో కేతు సంచారం వలన ఎక్కువగా ప్రతి విషయంలో కూడా ఇది అవుతుందా కాదా అవుతుందా కాదా అనేటువంటి సందేహాలని నెగిటివ్ థింకింగ్ ఎక్కువగా వస్తుంటుంది ఆ పని అయ్యేటువంటి పైన అయినప్పటికీ కూడా ఏంటంటే మీకు అవుతుందో కాదు అవుతుందో కాదు అనే సందేహం వెంటాడుతూ ఉంటుంది అటువంటిది ఏమీ ఉండదు అటువంటి సందేహాలు తీసేయండి అయితే గతంలో మీకున్నటువంటి పరిచయాల్లో మీ చేత సలహాలు సహాయాలు పొందిన వాళ్ళు మీరు ఎవరినైతే ఆపదలో ఆదుకుంటారో అటువంటి వారందరూ కూడా మీకు సహాయం చేయకపోగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసేటువంటి సందర్భాలు ఈ సంవత్సరంలో చాలా వస్తాయి అయినప్పటికీ కూడా మీకున్నటువంటి వాక్చాదుర్యతో నేర్పుతో నైపుణ్యంతో మేధాశక్తితో తెలివితేటలతో వాటన్నిటిని తిప్పికొడతారు మీరు ఈ సంవత్సరం అంతా కూడా ఎటువంటి సమస్యల నుంచైనా సరే బయటపడేటువంటి తత్వం ఉంటుంది సహజ తత్వం అది తులారాసి వాళ్ళకి తుల అంటే ఏమిటండి ఏదైనా వస్తువులు తూకం వేస్తాం కదా మనం దాన్ని తుల అంటే ఏంటి మీ ఈ తులారాశి వాళ్ళకు ఉన్నటువంటి గొప్ప మేధాశక్తి ఏమిటంటే బ్యాలెన్స్డ్గా ఉంటారు ఎక్కడ కూడా అంటే ఒక ఎలా చెప్పాలి అంటే ఒక అతనికి ఒక అతని దగ్గరికి ఇద్దరు వచ్చారట ఎవరు వాళ్ళిద్దరూ లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి జ్యేష్ఠాదేవి ఎవరు లక్ష్మీదేవికి అక్క ఆమె ఎక్కడ ఉంటే అక్కడ అంత శుభ్రమైపోతుంది ఏమీ ఉండదు మన దగ్గర సున్నా అయిపోతుంది అనమాట ఆమె జ్యేష్ఠాదేవి అంటారు లక్ష్మీదేవి చెల్లెలు ఆమె ఎక్కడ ఎక్కడుంటే అక్కడ సిరి సంపదలన్నీ ఉంటాయి అయితే వాళ్ళిద్దరు ఇద్దరు నేను నేను గొప్ప అంటే నేను గొప్ప అని చెప్పేసి వాళ్ళిద్దరు అనుకుంటారు నేనున్న చోట బాగుంటుంది నేనున్న చోట బాగుంటుంది అంటే సరే ఒక దగ్గర న్యాయం చెప్పడం కోసం వెళ్ళారు ఇద్దరు కూడా వెళ్తే మా ఇద్దరిలో ఎవరు గొప్ప ఎవరు ఎక్కడుంటే బాగుంటుంది అన్న అని అడిగారట అంటే అప్పుడు ఆయన చెప్పట జ్యేష్ఠాదేవిని అన్నట అన్నట్ట అమ్మాని వాళ్ళ నడు అన్నట్ట ఆవిడలా నడుస్తూ ముందుకెళ్ళిపోయింది ఆమె అన్నట్ట నువ్వు అలా నడుస్తూ ముందుకెళ్తుంటే చాలా బాగున్నావమ్మా అన్నట్ట లక్ష్మీదేవిని అమ్మా నువ్వు లోపలికి రా అన్నట్ట ఆవిడ లోపలికి వస్తూ ఉందిరా నువ్వేమో లోపలికి వస్తుంటే బాగుంది ఆమె ఏమో బయటకు వెళ్తే బాగుంది అన్నట్ట అంటే ఇద్దరికీ కూపన్ రాకుండా జ్యేష్ఠా అంటే ఎవరు మనకన్నీ అనర్థాలు సృష్టించి ఒక రకంగా చెప్పాలంటే దరిద్రం చుట్టుకునేట వ్యవస్థ అనమాట అది సో ఆమెను బయటకు వెళ్తే బాగుంటుంది ఇద్దరిని నడవమన్నాడు ఒకళ్ళని బయటికి వెళ్ళమన్నాడు ఒకరిని లోపలికి రమ్మన్నాడు ఆమె జ్యేష్ఠాదేవి బయటకు వెళ్తుంటే నువ్వు బయటకు వెళ్తుంటే చాలా ఆనందంగా తల్లి చాలా గొప్పగా ఉన్నావు అన్నమాట ఏమనేమో లక్ష్మీదేవిని లోపలికి రాతల్లి అని చెప్పేసి నువ్వు లోపలికి వస్తుంటే చాలా బాగుందన్నట అంటే ఎవరికీ కూడా కోపం రాకుండా చేసేటువంటి ప్రయత్నం సమతూకం పాటించాడు అతను కాబట్టి ఈ తులారాశి వాళ్ళకు కూడా ఇటువంటి సహజ లక్షణం ఉంటుంది కాబట్టి సందర్భాల్లో వీళ్ళు కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు అటువంటి సమస్యల నుంచి తప్పించుకోవడంలో బహు నేరపరితనం కలిగి ఉంటారు అందువల్ల ఈ సంవత్సరం కూడా అటువంటి నేర్పరితనం అనేది మీరు ప్రదర్శించి మీరు మీ సుందర్ మీకున్నటువంటి సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది బంధుమిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన ఎందుకంటే బంధుమిత్రులతోటే ఈ సంవత్సరం మీకు ఎక్కువగా ఇబ్బందులు కలిగే అవకాశం కనపడుతోంది విద్యార్థులు ధీమాను వదిలిపెట్టి సహజమైన స్థితికి చాలా రావడం చాలా కష్టం ఎట్లాగైనా పాస్ అయిపోతాంలే ఏదో ఒక విధంగా చదువుతాంలే రేపు పొద్దున పరీక్ష ఉంటే వాళ్ళు సాయంత్రం చదువుతాంలే అనేటువంటి ధీమాను వదిలేసేయండి విద్యార్థులు చక్కగా కష్టపడి చదవండి ఎందుకంటే అర్ధాష్టమశలు ఉన్నప్పుడు తల్లి అనారోగ్యం ఇబ్బందికరంగా ఉంటుంది కుటుంబ వాతావరణం చిక్కుల్లో ఉంటుంది వాహన ప్రమాదాలు ఇబ్బందిగా ఉంటాయి చదువు విషయంలో చదువుకునే విద్యార్థులైతే చదువుకునే విషయంలో కూడా చాలా సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది కాబట్టి భ్రమలు వదిలిపెట్టేసి ఊహాలోకం వదిలేసి వాస్తవంలోకి వచ్చి చదవడం అనేటువంటిది చాలా ముఖ్యమైన విషయం ఈ సంవత్సరం మీకు వ్యవసాయదారులకు కూడా ఈ సంవత్సరం ఏదంత మంచి సమయం కాదు దాయాదులు అంటే మీ కుటుంబంలో వ్యక్తులు కాకుండా మీకు మీకు సంబంధించిన మీ దగ్గర బంధువులు ఎవరైతే ఉంటే వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి వాళ్లతో అనవసరమైనటువంటి వివాదాలు ఏర్పడే అవకాశం కనపడుతోంది మీ దాయాదులతో మీ దగ్గర బంధువులతో అన్నదమ్ముల పిల్లలు పెదనాన్న చిన్న పిన్నలు తాతలు ఏదో ఉంటే మీ దాయాదులు అంటారు కదా వాళ్ళని వాళ్ళతో మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసినట్టు అవసరం ఉంది ఆర్థిక విషయాల్లో కూడా కొంతమేర మాత్రమే సఫలీకృతం అవుతారు ఆర్థికం అంటే డబ్బు సంపాదించే విషయంలో మీకు రావాల్సిన రాబడి అనేటువంటిది చాలా తక్కువగా ఉంది ఈ సంవత్సరము మీరు అనుకున్నటువంటి ప్లాన్లు మీరు అనుకున్న ప్రణాళికలన్నీ కూడా కొంతమేర మాత్రమే సఫలీకృతం అవుతాయి కాబట్టి మీరు అనుకున్నది అనుకున్నట్టుగా జరిగేటువంటి అవకాశం లేదు కాబట్టి వీలైనంత వరకు నిరాశ నిస్పృహలకు లోను కాకుండా సమతూకంగా ఈ సంవత్సరం జీవితం ఈ సంవత్సరం అంతా కూడా జీవితాన్ని గడపవలసినటువంటి పరిస్థితి కనపడుతోంది అయితే నిరుద్యోగులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రం కొంత ఉద్యోగ అవకాశాలు ఏర్పడే అవకాశం కనపడుతోంది నిరుద్యోగులకి వాహన ప్రయత్నాలు కూడా నెరవేరుతాయి వాహన ప్రయత్నం అంటే ఏమిటి వాహనాలు కొనుకోవాలనుకున్న వారు ఎవరైతున్నారో వాళ్ళకి వాహన ప్రయత్నాలు నెరవేరుతాయి రాజకీయ రంగంలో వారికి కూడా అతి సామాన్యంగా ఉంది ఈ సంవత్సరం ఏమాత్రం అంత అనుకూలమైనటువంటి స్థితి కనపడడం లేదు అంతంత మాత్రంగానే ఉంది అయితే సంతాన విషయంలో మాత్రం కొద్ది శుభవార్తలు వినేటువంటి అవకాశం కనపడుతుంది అంటే సహజంగా సంతానం లేని వారికి సంతానం కలగడము అట్లాగే ఈ పిల్లలకు సంబంధించిన విషయాల్లో ఏవైనా కొన్ని మంచి జరగడం అంటే ఏమిటి వాళ్ళకి వివాహాలు కావడమో ఉద్యోగాలు రావడమో ఏదో వాళ్ళకు విదేశాలు వెళ్ళడము వాళ్ళకు సంబంధించి ఇంతకుముందు వాళ్ళకు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే అవి క్లియర్ అయిపోతాయి అన్నమాట తమ యొక్క గౌరవ మర్యాదలకు లోటు రాకుండా జాగ్రత్తగా చూసుకుంటూ గడపాలి ఎందుకంటే మీకున్నటువంటి ఈ రా రాహుకేతువుల యొక్క గ్రహస్థితి గురువు అందరూ కూడా ఉన్నటువంటి దీర్ఘకాలిక నాలుగు గ్రహాల్లో ఒక మూడు గ్రహాలు అవయోగంలో ఉన్నాయి ఒక్క శని కూడా పర్వాలేదు అంతే కాబట్టి ఎంతో జాగ్రత్తగా ఉండడం అవసరము శని మకరంలో ఉన్నంత వరకు కూడా కొంచెం బద్ధకంగా ఉంటుంది ఆ తర్వాత కొంచెం మళ్ళీ మార్పులు వస్తాయి మళ్ళీ మకరంలోకి వచ్చినప్పుడు మీకు రాశిపైన దృష్టి పడుతుంది కాబట్టి కొంచెం బద్ధకము శరీరంలో జాయింట్ పెయిన్సు తాత్కాలికంగా ఉండే మతిమరుపు ఏ పని చేయబోతు కాకపోవడము కాన్సన్ట్రేషన్ చేయలేకపోవడము ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంది అయితే ఇందులో చిత్తానక్షత్ర జాతకుల కంటే కూడా స్వాతి నక్షత్ర జాతకులకు మాత్రమే కొద్దిగా ఇబ్బందులు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి విశాఖ నక్షత్ర జాతకులు కొద్దిగా మెరుగు మెరుగైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి ఏదేమైనప్పటికీ కూడా ఈ రాశి వారికి ఈ సంవత్సరము అతి సామాన్యమైనటువంటి కాలంగా మనం గుర్తించాలి మరీ పెద్దగా ఫలితాలు బాగున్నాయని లేదు అసలేం బాగలేవు అని చెప్పేసి లేకుండా అతి సామాన్యమైన జీవనం గడిపే అవకాశం ఉంది ఇంకా చక్కటి ఫలితాలు పొందాలి అని చెప్పేసి అనుకుంటే మీకు వీలైతే నిత్యము కూడా విఘ్ననాశన స్తోత్రము లేదంటే గణపతి స్తోత్రము చదువుకోవటం చాలా అవసరము గణపతి స్తోత్రము నవగ్రహ కూడా చదువుకుంటే చాలా మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ రాశి వారికి ఇవి ఫలితాలు ఇలాంటి మరిన్ని సరి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి